ఆధ్యాత్మిక కార్యక్రమాలను పండుగల విశేషాలను పట్టణ గొప్పదనాలను పాలకులు చేసే నిర్లక్ష్యాలను ప్రమాదాలను వాటి నిర్లక్ష్య వ్యవస్థను భూరాబందుల దోపిడీలను రాజకీయ నాయకుల అసమర్థతను అధికారుల ఆగడాలను పేదవాడు పడే బాధలను వాస్తవాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్ ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డెబ్బై లక్షల వ్యయంతో నూతన కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే, నియోజకవర్గ ప్రశాంతతయే పాలకవర్గ ధ్యేయమంటూ వెల్లడి. గడప గడపకు కార్యక్రమాన్ని చేపట్టిన డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, రాబోయే ఎన్నికల్లో చేతిగుర్చుకు ఓటు వేయాలంటూ అభ్యర్థన. పాత మంచిర్యాల 8వ వార్డులో ఆదివారం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్యతో కలిసి 70 లక్షల నిధులతో కమ్యూనిటీ హాల్ పార్కు ప్రారంభానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య మాట్లాడుతూ, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు నాయకత్వంలో మంచిర్యాల పట్టణానికి ధీటుగా పాత మంచిర్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని, విద్య, వైద్య, ఆధ్యాత్మికత రంగాల్లోనే కాకుండా ప్రజల అవసరాల నిమిత్తం కమ్యూనిటీ హాల్, చిల్డ్రన్ పార్కులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే మంచిర్యాల పట్టణ అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయించి ప్రజల అవసరాలకు అనుగుణంగా పట్టణంలో సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ ఎర్రం తిరుపతి, పట్టణ కౌన్సిలర్ గాది సత్యం, మాజీ కౌన్సిలర్ బొల్లిశెట్టి కిషన్, రైతు మండల కన్వీనర్ తోముల వెంకటరామయ్య, నేతకాని సంఘం అధ్యక్షులు దుర్గం రాజేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఒక రకంగా ఇలా బ్రహ్మాండంగా పూజ చేసుకున్నాం. అదే కాకుండా ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు కూడా గుళ్ళలో చేసుకుంటే బ్రహ్మాండంగా రామాలయం చేసుకునే అవకాశం ఉంది. చిన్న చిన్న కార్యక్రమం ఉంటే కొన్ని ఎంగేజ్మెంట్ అయితే కొన్ని పద్ధతి ఉంటుంది. పెళ్లి పిల్లలు చేసుకునే కార్యక్రమం ఉంటే మనకు కొన్ని పద్ధతులు ఉంటాయి. కూరగాయలకి పరిమిత విధాలు మనం చేసుకోవడం జరిగింది. అర్థం చేసుకోవాలి. ఇన్ని చేసుకున్నామంటే దానికి ప్రధానంగా గ్రామంలోని మీరంతా, మీరందరూ దీనికి సహకారం చేశారు. మీరందరూ దాతల సహకారంతో ఏదైనా అవుతుంది. ఇది మటుకు దాతల సహకారం కాదు, టోటల్ గా ప్రభుత్వ పరంగా ఇది చేస్తున్న కమ్యూనిటీ అన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. సో ఎంత విషయాలు కూడా అర్ధ కూడా అర్ధకంట మామూలు పాట కాదు, చాలా తక్కువ కాస్తోటి పెట్టే కార్యక్రమం. ఇంకా అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం. రోడ్లు కానీ, మరొకటి కానీ అన్ని చేసుకున్నాం. ఈ సందర్భంలో మేము చెప్పే మాటల్లో అన్నిటికీ ముఖ్యంగా మన ప్రాంతం ప్రశాంతత ఉండాలి. మీకు తెలుసు, ఎప్పుడైతే గ్రామాల్లో కొట్లాట ఉంటుందో ఆ గ్రామం అభివృద్ధి జరగదు. ఎందుకు జరగదు? ఆనాడు నేను వేరే పార్టీ మీద గెలిచాను, కానీ అది మనది. నేను గెలిచిన పార్టీ అధికార పార్టీ కాదు. 3 మాసాలకు దసరా వచ్చింది, 2-3 మాసాలకి. ఏమైంది? ఒకరికొకరి కోపాలు, తాపాలు, దౌర్జన్యాలు, గుండాయిజం. గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళ మీద, ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళ మీద ఏదో దసరా అయితే కొట్లాడితే మాఫియా అనుకుంటారు, కేసు కాదన్న. గవర్నమెంట్ హాస్పిటల్లో నేను వాస్తవమైన మాట చెప్తున్నాను,
నూరు బెడ్లలో ఓ ఐదు బెడ్ తప్ప అందరు తలలు పరిగి చేతులు ఎరిగి కుట్లు పడి అందరు దాఖలు ఉన్నారు. నేను గెలిచిన కొత్తలు అందులో మనవారు ఉన్నప్పుడు నేను అందరినీ దాఖలు అందరినీ కలిశాను. కొందరు గుండా రాజకీయ నాయకులు వస్తున్నారు, దౌర్జన్యం చేసిన నాయకులు వస్తున్నారు, మేము ఏదైనా చేస్తామంటున్నారు. జాగ్రత్త, మీ అందరు మనం చేస్తున్నాం. జాగ్రత్త, మీ అందరు మనం చేస్తున్నాం. అలాంటి వాళ్ళకు మనం కాదు. ఎవరు పొరపాటున ఓటేసినా ఈ ప్రాంతం 99 ఉన్న ప్రాంతం ఏర్పడుతుంది. మళ్ళీ గుండాయుధం స్టార్ట్ అవుతుంది, రౌడీయుధం స్టార్ట్ అవుతుంది. మాట్లాడే హక్కు ఉండేది, స్వాతంత్రం రాకముందు మాట్లాడే హక్కు ఏదో లెక్కం లేదో ఇప్పుడు అరకంగా ఉంటారు. దివాకర్ లాంటి వ్యక్తి ఉంటే మనకి ఇబ్బంది లేదు. దివాకర్ లాంటి వ్యక్తికి ఓటేస్తే మనకు నష్టం లేదు. అలాంటి వ్యక్తి కావాలి. ఎవరి దానిలో జోక్యం ఉండేది, ఎవరికి ఇబ్బంది పెట్టడు, ఎవరికి నష్టం చేయడు, ఎవరికి మోసం చేయడు, ఎక్కడ గజం భూమి జానడి భూమి కూడా ఆశించడు అనేది ఎలా ఈ మాట మారుమవుతుంది. అన్ని విషయాల్లో కూడా పాత మధ్యల గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం. చెప్పుకుంటూ పోతే ఓ 2 గంటలు అయినా సరిపోదు. గతం నుంచి ఇప్పటి వరకు ఏ విషయంలో కూడా మంచిర్యాల పట్టణానికి తీసిపోకుండా అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు కానీ ఇంకా అనేకమైన కొత్త పథకాలలో కూడా మనం ముందుకు పోయి అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. మంచిర్యాల పట్టణంలో ఉన్న గౌరవ ఎమ్మెల్యే గారు ఒక 25 కోట్లు ముఖ్యమంత్రితోని ఇప్పించిన నిధులలో కూడా కొన్ని ప్రాంతాలకు మరి కళ్యాణ మండప ఫంక్షన్ హాల్కి కానీ కమ్యూనిటీ హాల్ కానీ దానిలో కూడా తీసుకొని పెట్టడం జరిగింది. మరి బహుశా అవి కూడా కొంత తొందరనే వస్తే మంచిర్యాల పట్టణంలో ఒక 7-8 ప్రాంతాల్లో మరి చిన్న చిన్న హాల్స్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న ప్రజలకు సౌకర్యం కోసం చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి వీలు కల్పించే ఒక బృహత్తరమైన మంచి కార్యక్రమం. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మంచిర్యాల పట్టణంలో ఒక 7 పార్కుల అభివృద్ధి కూడా జరుగుతూ ఉన్నది. ఇప్పటికీ 3 పార్కులు అభివృద్ధి చేసుకున్నాం, వాటిని ఓపెనింగ్ కూడా చేసుకున్నాం. రెడ్డి కాలనీ, అదేవిధంగా హైటెక్ సిటీ, పాత మంచిర్యాల పార్కులు కూడా ప్రారంభించుకున్నాం. ఇంకొక 2-3 పార్కులు రామ్నగర్ కానీ గర్మిల్లా, అదేవిధంగా ఇంకొకటి హైటెక్ సిటీ, అదేవిధంగా ఇంకొక 2-3 పార్కులు కూడా వాటిని పూర్తి స్థాయిలో పూర్తయిన తర్వాత వాటిని కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం మంచిర్యాల పట్టణం గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీలకు కానీ గ్రామ పంచాయతీలకు కానీ నిధులు వచ్చే సందర్భం లేదు. తల్లులారా, మీరు ఇక్కడికి వచ్చిన మిత్రులు కానీ అక్కలు కానీ అన్నలు కానీ తమ్ములు కానీ ఇదో విషయాన్ని 10 మందికి మీరు ఇక్కడికి వచ్చినట్లు చెప్తే ఒక పెద్ద ప్రచారం అవుతుంది. గతంలో ఎక్కడైతే మరి నిధులు నేరుగా మున్సిపాలిటీకి వచ్చే సందర్భం లేదు, పట్టణ పోతని గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మెజారిటీ శాసనసభ్యులు మన టీఆర్ఎస్ నుంచి గెలిచి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కేవలం తెలంగాణ వచ్చేంత వరకు గారు వచ్చిన తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఒక సంకల్పం ఉన్న ముఖ్యమంత్రి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి ద్వారా మా మంచిర్యాల మున్సిపాలిటీకి ఇప్పటి వరకే 40-50 కోట్ల మరి నిధులు పట్టణ భద్రత నిధులు రావడం జరిగింది. మంచిర్యాల పట్టణంలోని పాత మంచిర్యాల 8వ వార్డు అంబేద్కర్ కాలనీలో ఆదివారం మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమసాగర్ రావు కార్యకర్తలతో కలిసి గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ఓటు వేసి ప్రేమసాగర్ రావును గెలిపించాలంటూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె వార్డు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో మున్సిపల్ వారు గతంలో పేరుకు మాత్రమే మిషన్ భగీరథ పైప్లైన్లు బిగించారని, ఇప్పటి వరకు చుక్క నీరు కూడా రాలేదని, డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా పనిచేయడం లేదని శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమసాగర్ రావు ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్తో పాటు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. Thank you.
మంచిర్యాల్ ఎస్ఐ కాలనీలో గడప గడపకి కాంగ్రెస్ కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ చాలా సమస్యలు కనబడుతున్నాయి. చాలా మంది ఇల్లు లేని పేదవాళ్ళు ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, గృహలక్ష్మి వస్తుంది అని చెప్పి ప్రభుత్వం చెప్పిన మాటల్ని నమ్మి వస్తుందేమో అని చెప్పి పదేళ్ళ నుండి కళ్ళు కాయలు కాసినట్టు ఏది చూసినాం. ఇప్పటి వరకు ఎవరు కూడా ఏం రాలేదు అని చెప్తున్నారు. అట్లనే మిషన్ భగీరథ పేరు మీద ప్రతి మనిషికి ఒక 10,000 రూపాయలు ఖర్చులు బిల్లులు ఎత్తిండ్రు. 44,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండ్రు. అసలు మిషన్ భగీరథ వాటర్ రావట్లేదు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. వచ్చిన ఒకరిద్దరు కూడా అక్కడ మురికి నీళ్ళు వస్తున్నాయి, అవి తాగడానికి అనువుగా లేవు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ప్రతి దగ్గర కూడా చూస్తే చదువుకున్న వాళ్ళు చాలా మంది నిరుద్యోగులుగా కనబడుతున్నారు. ఎవరైనా ఉద్యోగం కావాలి అని అంటే లంచాలు తీసుకోవడమే తప్ప అంటే తీసుకుంటున్నారు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలైతే ధరల పెరుగుదల మీద చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే తప్పకుండా ధరల పెరుగుదల మీద నియంత్రణ అనేది ఉంటుంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది వస్తుంది. అలాగే మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం జరుగుతుంది. అలాగే 2,500 రూపాయలు ప్రతి గృహిణికి కూడా పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా పాత మంచిర్యాలలో చూస్తే చాలా పొలాలు గోదావరి వరదలతోని నీళ్లలో మునిగిపోవడం, వాళ్ళకి ఎవరికి కూడా నష్టపరిహారం అనేది ఇప్పటి వరకు రాలేదు. అట్లనే ఇప్పుడు ఎక్కడైతే ఎస్సీ కాలనీలో మేము తిరిగినామో లాస్ట్ టైం రాళ్లవాగు నీళ్లతోని మొత్తం కాళేశ్వరం బ్యాక్ వాటర్తోని ఇళ్ళన్నీ నీళ్లలో మునిగిపోయినాయి. వాళ్ళకు కూడా అసలు ఒక్క రూపాయి కూడా పరిహారం అనేది ఇవ్వలేదు ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నారు. ఈ అంటే కాళేశ్వరం బ్యాక్ వాటర్ ఈ సమస్యనే కరకట్టలు నిర్మిస్తేనే ఈ సమస్య అనేది పోతుంది. అది తప్పకుండా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయడం జరుగుతుంది. అలాగే ప్రజలకు ఉపయోగపడే ప్రతి ఒక అంశం కూడా సోనియమ్మ తన 6 గ్యారంటీల ఆ పథకాలలో ప్రతి ఒక్క వర్గానికి కూడా మేలు చేసే విధంగా చేయడం జరిగింది. రైతులకు కూడా భరోసా ఇచ్చే పథకాలు ఉన్నాయి అందులో. ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఓటేసి గెలిపించాలి. స్థానికంగా చూస్తే ప్రేమ్ సాగర్ రావు గారు అధికారంలో లేకున్నా కూడా ఎక్కడ సమస్యలున్నా కూడా మేము వెళ్ళి అక్కడ పనిచేస్తున్నాం. మాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రతి ఒక్కరికి కూడా మేలు జరుగుతుంది కాబట్టి ఈసారి ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలి. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు ఎన్నికల జ్వరం వణుకు మొదలైందని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సిరిపురం రాజేశం అన్నారు. ఆదివారం శ్రీమతి కుక్కిరాల సురేఖ ప్రేమసాగరరావు నివాస గృహంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడానికి సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా ఎడాపెడా ప్రారంభోత్సవాలు భూమి పూజలు జరుపుతున్నారని, ఎన్నికల ముందు ప్రకటించే ఇలాంటి తాయిలాలకు ప్రజలు లొంగరని, ముఖ్యంగా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే దివాకర్రావు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని టీఆర్ఎస్ ప్రభుత్వ రాష్ట మంత్రి హరీష్ రావు చెప్పకనే చెప్పాడని అన్నారు. ఎన్ని ఆర్భటపు ప్రారంభోత్సవాలు ప్రచారాలు చేసి మంచిర్యాల నియోజకవర్గంలో ప్రేమసాగర్రావును రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజలందరూ ఈ సీజన్లో ఫీవర్స్ తోటి, వైరల్ ఫీవర్స్ తోటి బాధపడుతూ ఉన్నారు, ఇంక్లూడింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సహా. కానీ ఎన్నికలు డిక్లేర్ అవుతున్నాయి, ఇక షార్ట్లీ ఎన్నికలు అనౌన్స్ అవుతున్నాయి అన్న ఎంతైతే డేట్స్ దగ్గరకు వస్తున్నాయో మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఎన్నికల జ్వరం పుట్టుకుంది. ఎన్నికల జ్వరం పుట్టుకొని ఉన్న మంత్రులందరూ తమ తమ నియోజకవర్గాలకు వెళ్ళిపోయి ఏది పడితే అది ఇనాగ్రేషన్ చేస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు. అవి ఎంతవరకు సాధ్యమవుతాయో ఎంతవరకు అవుతాయో తెలియదు, కానీ ప్రజల్ని మభ్యపెట్టడానికి, మసిపూసి మారేడుగాయ చేయడానికి మాత్రమే వాళ్ళు పర్యటనలు చేస్తూ అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులను విమర్శించడము, ఏదో అభివృద్ధి పనులు చేస్తున్నాం ఎన్ని కోట్లు అన్ని కోట్లు అని చెప్తున్నారు తప్ప ఇంతవరకు డిక్లేర్ చేసిన ఏ అభివృద్ధి పనిని కూడా ఇంతవరకు చేసిన దాఖలాలు లేవు. మొన్న కేటీఆర్ గారు వచ్చి డబుల్ బెడ్రూమ్లకు ఇనాగ్రేషన్ చేశారు మందమరిలో. ఇక్కడ కూడా ఎప్పుడో ఇనాగ్రేషన్ చేసిన వాటికి దాదాపు 2 లక్షల మంది ఉంటే మంచిర్యాల్లో 90 మందికి లాటరీ ద్వారా తీశారట. అంటే చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాడ పెట్టినట్టు మరి 90 మంది ఎలిజిబిలిటీ కార్యకర్తలు ఉన్నారా? దాంట్లో 40-50 మంది టీఆర్ఎస్ఎల్లో పోతే ఇక మిగిలిన 40 మంది ప్రజల కోసం డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం అనే ఒక పథకాన్ని దాన్ని పెట్టి ఓ దానికోసం కోట్ల రూపాయల పబ్లిసిటీ ఖర్చు చేయడం అవసరమా? ఇన్ని అభివృద్ధి చేస్తున్నాం మాకు ఓట్లేయండి అని ప్రజల్ని ట్రాప్ చేసే విధానానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు, కానీ వాళ్ళ మాటలు ఎవరు ప్రజలు నమ్మరు. నిన్న హరీష్ రావు గారు వచ్చారు. హరీష్ రావు గారు వచ్చినప్పుడు మరి ఆయన ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు కూడా చేయని పని లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడు చేస్తామని ఫౌండేషన్స్ చూడేశారు, ఎవరు నమ్మాలి? అది మన కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు గురించి చెప్పుకుంటూ మరి బర్రె చేస్తే, గొర్రె చేస్తే, తేలు కొడితే, పాము కొడితే వెళ్తున్నాడు, పుట్టుకలకు వెళ్తున్నాడు, పెళ్లిలకు వెళ్తున్నాడు, సభలకు వెళ్తున్నాడు అని చెప్పాడు. ఆయన చెప్పింది అక్షరాల నిజం. ఎందుకంటే వాళ్ళ మనసులో ఏదైతుందో అదే కక్కారు. ఆయన డెవలప్మెంట్ చేత కాదు, గీపర్లే చేతనైతే దివాకర్ రావుకు. అది తప్ప ఆయన ఏం చేయలేడు అనేది
జగం మెరిగిన సత్యం. మేము చెప్పే మాట ఆయన చెప్పాడు. హరీష్ రావు గారికి ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. హరీష్ రావు గారు మాట్లాడుతూ, మరి దివాకర్ రావు గారు చాలా మంచోడు, ఎట్లా మంచోడు అవుతాడా, హైదరాబాద్ అనేక చెడ్డోడు అవుతాడు, మంచిరాళ్ళకి వచ్చే వరకు మంచోడు అవుతాడా. మన మెడికల్ కాలేజ్ ముంపు ప్రాంతాలలో డిసైడ్ చేసిండి ఆయన దివాకర్ రావు. గోదావరి రెడ్డికి ఒకసారి, సాయికుంటకు ఒకసారి, గోదావరి బ్యాక్ వాటర్ వస్తే మునిగిపోతాయని తెలిసి హాజీపూర్లో మరి శ్రీనివాసరావు గారు, బొట్టు శంకర్ వాళ్ళందరూ హాజీపూర్ మండల నాయకులందరూ పోయి, సార్ ఇక్కడ స్థలం ఉంది, డెవలప్మెంట్ ఏరియా అవుతుంది అని అంటే, దివాకర్ రావుకు బుద్ధి లేదా, ఆయనకి దిమాక్ లేదు, అన్ని పనులు ఇట్లనే చేస్తాడు, ఈసారి కష్టమే అయినాక అని చెప్పి అక్కడ తిట్టి హాజీపూర్కు మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేశాడు. అంటే హైదరాబాద్లోని ఛాంబర్లో దివాకర్ రావు మంచోడు కాదు, చెడ్డోడు అవుతాడు. మరి నలుగురు మంది ప్రజలు కనబడ మంచోడు అయిపోయిందా, అక్కడ చెడ్డోడు అవుతాడు, ఇక్కడ మంచోడు ఎట్లయితాడు. దివాకర్ రావు అంత అసమర్థుడు. ఈసారి దివాకర్ రావు కల్లబొల్లి మాటలు నమ్మరు. ప్రజలందరికీ తెలుసు, అవుట్ రైట్ గా వన్ వేగా ప్రేమసాగర్ రావు వైపు ప్రజలందరూ మొగ్గు చూపారు. ప్రేమసాగర్ రావు గెలుపు ఖాయం, భారీ మెజారిటీ తోటి గెలుస్తాడు. ఆ భయం పట్టుకునే అక్కడక్కడికి ఆయన ఏం చేసేది లేదు, డెవలప్మెంట్ చేస్తా అంటే నమ్మరు. ఎందుకంటే ఇంతవరకు ఏం చేసినావు, ఇప్పుడు దళితులు అంటున్నాడు, ఏ దళితునికి నీ గవర్నమెంట్లో అత్యున్నత స్థానం ఇచ్చావు, మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయ్యలేదు, ముఖ్యమంత్రిని చేస్తానని చేయలేదు, ఇక్కడ ఇవ్వాలి, ఒక కనీసం ఒక మున్సిపల్ చైర్మన్ చేసావా, ఓ మార్కెట్ కమిటీ చేసావా, ఏం చేశారు, ఏది లేదు. వాళ్ళ డోడు బసవనలు ఆయన కాంగ్రెస్ పార్టీలో గతంలో మా దగ్గర పనిచేసిపోయాడు. ఆయనకు అనుకూలమైన వాళ్ళను, ఎలాంటి తెలివిలేళ్ళను, అమాయకులను, డూడు బసవనలను మాత్రమే ఆయన పార్టీలో పెట్టుకొని ఆయనకు ఏదో చిన్న చిన్న పదవులు ఇస్తున్నారు తప్ప, వాళ్ళ తండ్రి కొడుకులు డెవలప్మెంట్ అవడే తప్ప ఈ కాన్ఫరెన్స్లో ఎలాంటి డెవలప్మెంట్ జరగదు. దివాకర్ రావును ఎవరు నమ్మరు. మరి ప్రజల్లో బాహాటంగా మేము నక్సలేట్లము, గుండాలము, గుండాయిజం చేసినాము, గుండాయిజం చేస్తాము అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇలాంటి వాటికి ఎవరికి కూడా కాంగ్రెస్ పార్టీ భయపడదు. మీరు ఎంత గుండాయిజం చేసినా కానీ దాన్ని ఫేస్ చేయడానికి మేము ఇక్కడ రెడీగా ఉన్నాం. మీ బెదిరింపులకు ఎవరు లొంగరు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రేమసాగర్ రావు గారి నాయకత్వంలో, మరి సూర్యకమ్మ గారి నాయకత్వంలో మన జిల్లాలో కూడా కాంగ్రెస్ జెండా ఎగురడం ఖాయము. ఇది గుర్తుపెట్టుకోవాలి దివాకర్ రావు గారు మరియు టీఆర్ఎస్ నాయకులు. మా టూ టౌన్ ప్రాంతానికి చెందిన పోలేటి రాజు గారు, కౌన్సిలర్ గారు, మా టూ టౌన్ పట్టణ ప్రాంతం చాలా అభివృద్ధి జరుగుతుంది. దివాకర్ రావు గారు ఇంద్రుడు చంద్రుడు అని సంకలు గుద్దుకుంటూ భుజాలు తలుపుకుంటూ నిన్న పెట్టిన ప్రెస్ మీట్ టూ టౌన్ ప్రాంత ప్రజలే కావచ్చు, మంచిర్యాల ప్రజలే ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకంటే రాజుగారు మీకు తెలియదు, మేము కౌన్సిలర్గా 2014లో ఉన్నప్పుడు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం అని రైల్వే అధికారులందరూ దివాకర్ రావు దగ్గరికి వచ్చి ఇచ్చి ప్లాన్ ఇవ్వడం జరిగింది. మమ్మలను దివాకర్ రావు గారు మహారాష్ట్రలోని బల్లర్షకు పోయి, బల్లర్షకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది సార్ అని చెప్పి పానగడి సీని గారు, నల్లశంకర్ గారు చెప్పడం, మేము చెప్పడం వల్ల మమ్మల్ని ముగ్గురిని అక్కడికి ఉమ్మని చెప్పడం జరిగింది. మేము బల్లర్షకు పోయి కూడా అక్కడ వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని వచ్చి దివాకర్ రావు గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ మంచిర్యాల పట్టణంలోని టూడౌన్ ప్రాంతంలో ఫ్లైఓవర్ రైల్వే బ్రిడ్జ్ అయితేనే బాగుంటుంది, అండర్ బ్రిడ్జ్ బాగుండదు అని చెప్పడం జరిగింది. అప్పుడు దివాకర్ రావు గారు ఆ అధికారులకు ఆ వీడియోలు ఫోటోలు చూపించి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కావాలని చెప్పి అప్పుడు మేము అక్కడ కొబ్బరికాయల శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. కానీ మధ్యలో ఆ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రావడం వల్ల ఒకరిద్దరికి ఇళ్లకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి నువ్వు ఈ మంచిర్యాల పట్టణం అభివృద్ధిని, ఇప్పుడు అభివృద్ధి కాకుండా అండర్ బ్రిడ్జ్కి మళ్ళీ నువ్వు శాంక్షన్ చేయించడం జరిగింది. మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక అక్కడ రైల్వే గేట్ దగ్గర మేము ఓటింగ్ చేయడం జరిగింది. ఈ టూ టౌన్ ప్రాంత ప్రజలు కావచ్చు, అక్కడికి వెళ్ళిపోయే అందరికీ ప్రేమసాగరరావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అందరం కలిసి, అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్ అందరం కలిసి చేయడం జరిగింది. 100% అక్కడ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టమన్నారు. ఈ 35 ఏళ్ల నుండి ఈ మంచిర్యాల పట్టణాన్ని ఇంత దరిద్రంగా, ఇంత అంటే ఒక 50 ఏళ్ళు వెనుకకు పోయడానికి కారణం మీ దివాకర్ రావు కాదా? 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండి టూ టౌన్ ప్రాంతంలో బైపాస్ రోడ్ అనేది ఎప్పుడో 2012లో ఒకసారి మాస్టర్ ప్లాన్ వచ్చింది, అంతకుముందు కూడా మాస్టర్ ప్లాన్ వచ్చింది, అప్పుడు కూడా దివాకర్ రావు, ఇప్పుడు కూడా దివాకర్ రావు అన్నాడు. ఈ 2012లో వచ్చిన మాస్టర్ ప్లాన్ ఎందుకు ఇంప్లిమెంట్ అవుతలేదు, ఎందుకు జరుగుతలేదు? ఎందుకంటే మీ బీఆర్ఎస్ నాయకుల భూములు ఉన్నాయి. మీ బీఆర్ఎస్ నాయకుల భూములకు కొమ్ము వస్తూ మంచిర్యాల టూ టౌన్ ప్రాంతంలో బైపాస్ రోడ్డు రాకుండా చూస్తున్నారు. 60 ఫీట్ల రోడ్డు మా గౌరవ కౌన్సిలర్ మజీద్ గారు ప్రతి కౌన్సిల్ మీటింగ్లో ఖచ్చితంగా చైర్మన్ గారికి, మా టూ టౌన్ ప్రాంతంలో ఏమీ లేదు, ఇంత టూ టౌన్ ప్రాంతంలో 12 వార్డులు ఉంటాయి, దాదాపు 70-80 వేల మంది ఉంటారు, ఈ టూ టౌన్ ప్రాంతానికి ఖచ్చితంగా ఈ 60 ఫీట్ల రోడ్డు ఖచ్చితంగా కావాలి, 100 ఫీట్ల రోడ్డు ఖచ్చితంగా కావాలి, చున్నంపట్టి నుండి మన సూపర్ మార్కెట్ నుండి చున్నంపట్టి పోయే 40 ఫీట్ రోడ్డు కూడా కావాలని మేము కానీ మజీద్ గారు కానీ చాలాసార్లు కొట్టడం జరిగింది. మేము ఎన్నోసార్లు కొట్లాడినా మీకు, మీ దివాకర్ రావు గారికి చెవుడోని ముంగడ చెంక పోదినట్టే. టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడిన తీరు చూస్తే నవ్వకపోదురు మాకేం సిగ్గు అన్నట్టుగా ఉంది వాళ్ళ ప్రెస్ మీట్ నేను చూస్తే. దివాకర్ రావు గారు మేము ఏదో గొప్పలు చేస్తాం అని చెప్పుకోవడానికి మరి వాళ్ళకి సిగ్గు అని అనిపించాలా? ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ ఒక్కరిని కూడా ఎస్సీ కులానికి సంబంధించిన నాయకుడిని ఒక్కరిని కూడా ఎమ్మెల్యే వేసిన పాపన పోలేదు ఈ దివాకర్ రావు గారు. ఓ చైర్మన్ ఓ మున్సిపల్ చైర్మన్ ఓ ఎమ్మెల్యేనో ఎంపీ వేసిన ఘనత లేదు ఇదివరకు కూడా. అదే
ప్రేమసారావుని తీసుకుంటే అటు ఆసుబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారిని, ఇవాళ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ ఉన్నటువంటి బొర్లకుంట వెంకటకృష్ణ గారిని ఎమ్మెల్యేగా చెన్నూరు టికెట్ ఇప్పించిన ఘనత మరి పెద్దలు ప్రేమసారావు గారి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి సిడామ్ గణపతిని మరి జెడ్పీ చైర్మన్ చేసినటువంటి ఘనత మరి పెద్దలు ప్రేమసారావు గారి. అలాంటి నాయకుడిని విమర్శించడానికి ముందుగా మీకేమైనా అనిపించాలి? బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, ఏదైతే మా మున్సిపల్ కౌన్సిలర్ బాణేష్ గారిని నీకు రూల్స్ తెలియదు, నీకు రెగ్యులేషన్స్ తెలియదు అని. అసలు ఫస్ట్ తెలుసుకోవాల్సింది మీరు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాల్సిన మీరు తెలుసుకోవాలా? ఎందుకంటే మన పక్కన ఉన్నటువంటి కాన్షియన్స్లో జెడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు రేషన్ డీలర్గా, మరి వారికి లేని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అయినా మరి బాణేష్ గారికే వర్తిస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మీకు చేతనైతే ఈ యొక్క మంచిర్యాలకి డెవలప్మెంట్ చేయాలా తప్ప అది కాకుండా ప్రేమసాగరవారు దొంగ, ప్రేమసాగరవారు లంగ అని చెప్పుకుంటూనే పోతున్నారు తప్ప, ఈ 9.5 సంవత్సరాల కాలం నుంచి మీ ఎమ్మెల్యే గారైనా మీరైనా పాడే పాట ఒకటే పాట, ప్రేమసాగరవారు దొంగ లంగని పాడుతున్నారు తప్ప ఏ రోజు కూడా మీరు నిరూపణ చేసినటువంటి దాఖలా లేవు. ఇప్పటికైనా మీకు బుద్ధి అనేది ఉంటే మీరు ఇప్పటికైనా నోరు మూసుకోవాలి. ఇప్పటికే 9.5 సంవత్సరాలు గడిచిపోయింది, మీరు కేవలం ఎమ్మెల్యే కావాలనే ఒక దురాశతోటి మీరు ఈ ప్రేమసాగరవారు సభ మీద మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అవాకులు చవకులు పెళ్లి ఇక్కడ చూసుకుంటూ ఉండడానికి ఎవరు సిద్ధంగా లేరు అని మేము అందరినీ కబర్దారని హెచ్చరిస్తూ. బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులు గత 2-3 రోజుల నుండి 5 నుండి 10 మంది విద్యార్థులు రోజు కళ్ళు తిరిగి కింద పడి శ్వాసతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులను అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ పిల్లలను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఏఐఎస్బి, పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎఫ్డిఎస్, ఏఐపిఎస్యు నాయకులు అల్లి సాగర్ రెడ్డి, చరణ్, శ్రీకాంత్, ప్రసాద్, వెంకటేష్ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించి అధికారులకు సమాచారం ఇస్తూ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ వారి సమస్యలను తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు పోచంపల్లి హరి, శనిగారపు శ్రావణ్, పశువులేటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కన్నపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గత 3 రోజుల నుండి పిల్లలు అనారోగ్యంతో, జ్వరంతో బాధపడుతూ కళ్ళు తిరిగి కింద పడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న సాయంత్రం కూడా 5 నుండి 6 మంది విద్యార్థులు కళ్ళు తిరిగి కింద పడడం జరిగింది. వాళ్లకు నామమాత్రానికే టాబ్లెట్ ఇచ్చి హాస్పిటల్కి తీసుకుపోకుండా అక్కడ ఉన్నటువంటి బాధ్యత గల ఎస్ఓ గారు పట్టించుకోపోవడం, అక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు 10 నుండి 12 మంది విద్యార్థులు కూడా కళ్ళు తిరిగి కింద పడవడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే, వాస్తవంగా పొద్దున పిల్లలు లేచి చన్నీటి స్నానం చేయడం వల్ల వాళ్లకు జ్వరాలు రావడం, మరియు అక్కడ కాంపౌండ్ లేకపోవడం, మరియు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా లేకపోవడం వల్ల పిల్లలు అనారోగ్య పాలవుతున్నారు. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతగా ఉన్నటువంటి అధికారులు వెంటనే స్పందించి పిల్లలకు పట్ల దృష్టి పెట్టి వాళ్లకు అన్ని విధాల సదుపాయాలు కల్పించాలని మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ లేని పక్షాన మేము విద్యార్థి సంఘాలు అందరూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా వెనుకాడబోమని తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. $70 లక్షల వ్యయంతో నూతన కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే, నియోజకవర్గ ప్రశాంతతయే పాలకవర్గ ధ్యేయమంటూ వెల్లడి. గడప గడపకు కార్యక్రమాన్ని చేపట్టిన డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, రాబోయే ఎన్నికల్లో చేతిగుర్చుకు ఓటు వేయాలంటూ అభ్యర్థన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.